గుంటూరు ఫేమస్ హాస్పిటల్ అయినటువంటి రమేష్ హాస్పిటల్ సిఈఓ రాయపాటి మమతా గారితో ఈరోజు మన ఫేస్ టు ఫేస్ మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం మీరు ఒక సిఈఓ అసలు ఈ పోస్ట్లోకి ఎలా వచ్చారు నేను యాక్చువల్లీ సీఓఓ అండి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఈ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు చాలా యాదృచ్ఛికంగా జరిగింది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశానండి అది కొంచెం ఇంప్రూవ్ అయ్యాక రమేష్ గారు స్లోగా వేరే డిపార్ట్మెంట్స్ ఇవ్వటం మొదలుపెట్టారండి అట్లా స్లోగా పైకి వచ్చి టూ ఇయర్స్ తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత జిఎం ఆపరేషన్స్ అయ్యానండి అబౌట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారండి మీ విద్యాభ్యాసం మీ చిన్న వయసులో ఎక్కడ ఉంది మీరు పుట్టింది ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ నడిచింది మీరు ఏమేమి పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్స్ ఏమేమి చదువుకున్నారు అంతా గుంటూరులోనే అండి స్కూలింగ్ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఆ తర్వాత కాలేజ్ ఏమో జేకేసి కాలేజ్ అండి అయిపోయాక గుంటూరు మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను బట్ తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ లాంగ్ గ్యాప్ తీసుకున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆ తర్వాత ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి అప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వటాని కోసం పీజీ డిప్లొమా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను అండ్ ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశానండి పిల్లలు పెద్దవాళ్ళు అయిన అంటున్నారు ఎంత పెద్ద పిల్లలు మా పాప మెడిసిన్ అయిపోయిందండి మ్యారీడ్ అండ్ బాబా ఏమో బ్యాచిలర్స్ అయిపోయిందండి యుఎస్లో మేడం ఏమనుకోవద్దు మీకు ఇంతమంది పిల్లలు అనుకోవట్లేదు ఏంటండి యాక్చువల్లీ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారేమో అనుకుంటున్నాం ఏం లేదండి పెద్ద పిల్లలు అండ్ వాళ్ళు పాప మెడిసిన్ హాఫ్ వే త్రూ అయ్యాక నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి అప్పటికి బాబా కూడా యుఎస్ఎల్పోయాడు సో అప్పుడు మేనేజ్మెంట్లోకి వచ్చాను మేడం ఒకటి ఇప్పుడు రమేష్ హాస్పిటల్లో చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కానీ బయట నడుస్తుంది అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఖర్చు ఎక్కువ మామూలుగా చిన్న డాక్టర్స్ చూపించుకుందాము అని ఈ ఈ ఈ విషయం చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది దీని మీద మాకు వివరణ ఇవ్వగలరా హాస్పిటల్ బిల్డింగ్ చూడంగానే ఎవరైనా అనుకోవటం సహజం అండి మేము కూడా దాన్ని ఎప్పుడు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అన్డౌటెడ్లీ కానీ ఏదైతే మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో ట్రీట్మెంట్ మాకు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ స్పెషాలిటీస్లో డాక్టర్స్ ఉన్నారండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు సో ఇవన్నీ చూసినప్పుడు జనాలు ఇక్కడ ఎక్కువ అని అనుకోవటంలో వాళ్ళది తప్పు ఉందని నేను అనుకోను కాకపోతే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి మేము ఏ ప్రైసెస్ అయితే పెట్టామో వాళ్ళు ఊహించని కూడా లేరు కానీ హాస్పిటల్ లోపలికి వచ్చాకే అది అర్థమవుతుంది ఫస్ట్ థింగ్ అండ్ బయట చెప్తా ఉంటారు కదండి మామూలే కదా ఎప్పుడైనా చిన్న విషయం ఉన్నా కానీ దాన్ని ఎగ్జాజరేట్ అయిపోతూనే ఉంటాయి బట్ ఎవరైనా కానీ దే షుడ్ వాక్ ఇన్ టు దిస్ హాస్పిటల్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి డబ్ల్యూహెచ్ఓ దీని నామ్స్ ప్రకారం మేము కూడా ఏంటంటే వాట్ ఎవర్ ఫ్రమ్ అవర్ అండ్ మనం ఏమి చేయగలము జనాల హెల్త్ కోసం అని ఆలోచించి ఎకానమీ ప్యాకేజెస్ అని ఫ్లోట్ చేశామండి ఎకానమీ ప్యాకేజెస్లో ఏంటంటే లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము చా బాగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తాం ఇవి బయట వాళ్ళు ఎవరికీ తెలియదు ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓపీస్ రేడియాలజీ వీటిల్లో కూడా వాళ్ళు ముందు బుక్ చేసుకుంటే ఇట్స్ వెరీ డిస్కౌంటెడ్ ప్రైసెస్ మేము అందించబోతున్నామండి సేవలు అది కూడా మొన్న పేపర్లో వచ్చింది సో ఎకానమీ ప్యాకేజెస్ ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా మేము లేని వాళ్ళకి ఆఫర్ చేసే డిస్కౌంట్స్ నాకు తెలిసి వేరే హాస్పిటల్లో ఎక్కడ అంత డిస్కౌంట్స్ ఆఫర్ చేయరండి రమేష్ హాస్పిటల్ ఏ అనారోగ్యానికి ప్రసిద్ధి మేము అసలు అంటే అక్కడ స్టార్ట్ చేసినప్పుడు విజయవాడ హాస్పిటల్ ఓన్లీ కార్డియాక్ సెంటర్ అండి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ మీరు నేమ్ చేస్తే మేము ట్రీట్ చేయని రోగం లేదు మొన్నటి వరకు ఆంకాలజీ ఉండేది కాదండి ఇప్పుడు మెడికల్ అండ్ సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ కూడా సర్వీసెస్ స్టార్ట్ చేసాం దేనికి వచ్చినా కానీ ట్రీట్ చేయము అనే రోగం లేదు మేము కాకపోతే కోవిడ్ కేసెస్ మాత్రం తీసుకోవట్లేదండి అది కూడా ఎందుకు తీసుకోవట్లేదంటే మాకు ఈఆర్కి బాగా కార్డియక్ కేసెస్ దాని తర్వాత నెఫ్రాలజీ కేసెస్ ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయండి సో ఒక్క కోవిడ్ కేసు మేము తీసుకున్నా కానీ ఈ సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతాయేమో అని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కోవిడ్ని తీసుకోవట్లేదు మిగతా సర్వీసెస్ అన్నీ ఏ ఏ మెట్రోపాలిటన్ సిటీలో ఆఫర్ చేసే సర్వీసెస్ ఇంక్లూడింగ్ వ్యాస్కులర్ సర్జరీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పీడియాట్రిక్ కార్డియాలజీ అన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నామండి మీకు తెలియకుండా ఇక్కడ కరోనా సంబంధించిన వ్యక్తి వచ్చి తర్వాత కరోనా పాజిటివ్ అని తెలిసిన కేసులు ఏమైనా మేము ఓపీస్ దగ్గర ఐపీ దగ్గర రెండు చాట్ల ఏం చేసామంటే స్క్రీనింగ్ పెట్టుకున్నామండి అంటే ఎవ్రీ హాస్పిటల్లో ఉంటుంది స్క్రీనింగ్ నేను కాదనట్లేదు మేము జేసీ అక్రిటెడ్ హాస్పిటల్ కాబట్టి మాకు ఒక సపరేట్ ఈఆర్ ఉందండి ఎమర్జెన్సీ రూమ్ ఒకటి సపరేట్గా ఉంది అదేంటంటే నెగిటివ్ ప్రెజర్ ఈఆర్ అనమాట సో ఎవరైనా కోవిడ్ వ్యక్తి వచ్చినా కానీ ఆ గాలి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది లాగేస్తూ ఉంటుంది అనమాట ప్రెషర్ ప్రెజరీ సో ఎవరికైనా ఫీవర్ హిస్టరీ కానీ ఆర్ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఏదన్నా ఉన్నా ట్రావెల్ హిస్టరీ ఉన్నా డైరెక్ట్గా ఓపీకి రానివ్వట్లేదండి అక్కడికి పంపిస్తాం అక్కడ ప్రీవియస్గా అయితే ఎక్స్రేస్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నామండి ఆ తర్వాతే లోపలికి తీసుకుంటాం ఈవెన్ ఐపీ పేషెంట్స్ కూడా ఎవరు వచ్చినా ఈఆర్కి వచ్చినా కానీ ఆ ఈఆర్కి ఫస్ట్ వచ్చి కోవిడ్ లేదని నిర్ధారించాక మాత్రమే లోపలికి తీసుకుంటున్నాం ఫస్ట్ స్టెప్ కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే సిటీ ర్యాపిడ్ యాంటిజన్ను నెగిటివ్ అయ్యి కూడా కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తున్నారండి కాకపోతే హాస్పిటల్లో సిమ్ సిస్టమ్స్ ఎలా చేసేసామంటే అండి కంపల్సరీగా ఎక్కడైనా కానీ ఆల్ నర్సెస్ కంపల్సరీగా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్స్ వేసుకుంటారండి అండ్ గ్లౌస్ అండ్ ఎవ్రీ పేషెంట్ కోవిడ్గా ట్రీట్ చేయండి అని వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తామన్నమాట సో పేషెంట్ని అంటుకోబోయే ముందు హ్యాండ్రప్ వేసుకుంటారు పేషెంట్ని అంటుకున్న తర్వాత వెంటనే హ్యాండ్రప్ వేసుకుంటారు అట్లా అన్ని మెకానిజమ్స్ అయితే ప్లేస్లో పెట్టామండి మేము ఒక పెద్ద ఎస్ఓపి రాసుకున్నాం హౌ టు హ్యాండిల్ పేషెంట్స్ అట్ దిస్ టైమ్ అని లాస్ట్ మార్చ్లోనే సో అది కంప్లీట్గా ఫాలో చేస్తూ ఉంటామండి గుంటూరు రమేష్ హాస్పిటల్ సీఈఓగా మీ బాధ్యతలు ఏవేంటివి ఇక్కడ హాస్పిటల్లో అంటే ఆపరేషన్స్ అన్నీ చూస్తానండి ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్నటి వరకు ఆల్ ట్వంటీ నైన్ డిపార్ట్మెంట్స్ ల్యాబ్ రేడియాలజీ ఫెసిలిటీ అన్ని డిపార్ట్మెంట్స్ నాకు రిపోర్ట్ చేసేవాళ్ళండి హెడ్స్ అందరూ ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంత బిజినెస్ డెవలప్మెంట్ వాటిలో కూడా బాధ్యత తీసుకోవటానికి ఆపరేషన్స్లో ఇంకొంతమంది పీపుల్ని కూడా తీసుకొచ్చామన్నమాట కొత్తగా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళందరూ సో డిసిప్లిన్ వైజ్గా కూడా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ కదా సో అలాంటి వాళ్ళని క్లినికల్ నాన్ క్లినికల్ ఆపరేషన్స్లో కూడా కొంతమందిని పెట్టామండి సో ప్రీవియస్గా ఏదైతే కంప్లీట్గా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఉండేది ఇప్పుడు ఆపరేషన్స్లో కొంత వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ రమేష్ హాస్పిటల్లో ఏ వ్యాధికి స్పెషలిస్టులు ఉన్నారు పర్సనల్గా ఏంటంటే ఈ వ్యాధికి స్పెషలిస్టులు మా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పుకోదగినవి ఏమి ఉన్నాయి అన్నీ అండి కార్డియాలజీకి డిఎంస్ ఉన్నారు ముగ్గురు డిఎమ్స్ ఉన్నారు అండ్ నలుగురు ఫర్ దట్ మ్యాటరు దెన్ నెఫ్రాలజీకి ఇద్దరు డిఎమ్స్ ఉన్నారు న్యూరాలజీకి ఇద్దరు డిఎంస్ ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఒక డిఎం ఉన్నారు యూ నేమ్ ఎట్ ఎండోక్రైనాలజీకి డిఎం డాక్టర్లు ఉన్నారు దాని తర్వాత ఇంటెన్సివిస్ట్లు ఉన్నారు రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివిస్ట్ కవరేజ్ ఉంటుంది ఈఆర్ ఎండిఈఆర్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా ఏ స్పెషాలిటీ మీరు నేమ్ చేసినా కానీ మన దగ్గర డాక్టర్స్ ఉన్నారండి జనరల్ సర్జరీ దెన్ గ్యాస్ట్రో సర్జరీ అలా యూ నేమ్ ఇట్ వీ హెవ్ గాట్ ఆంకాలజీ దెన్ ప్లాస్టిక్ సర్జరీకి డాక్టర్స్ ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రేడియాలజిస్టులు నలుగురు ఉన్నారండి అది కాక ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉన్నారు వ్యాస్కులర్ సర్జన్తో టైఅప్ అయింది యూరాలజీ ప్రశాంత్ హాస్పిటల్ విజయవాడతో టైఅప్ అయి ఉన్నాము సో ఎనీథింగ్ ఇక్కడికి వస్తే హోలిస్టిక్ మొత్తం కేరు మన హాస్పిటల్లో ఇవ్వగలిగేట్టు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి మీ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లే వస్తారా లేకపోతే పేషెంట్లో అంత క్యూర్ అయిపోయినా కాగిపోయి కొత్త పేషెంట్లు వస్తారు కొత్త పేషెంట్స్ కూడా వస్తారండి ఎవ్రీ డే ఇప్పుడు మాకు ఈఆర్లోకి వాకింగ్ చేసే వాళ్ళు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కొత్త పేషెంట్స్ వస్తారు ఒక ఫార్టీ పర్సెంట్ పాత పేషెంట్స్ ఉంటారండి సేమ్ థింగ్ విత్ ఓపీడీ కంపల్సరీగా ఎవ్రీ డే న్యూ పేషెంట్స్ వాకిన్ అయ్యే వాళ్ళు ఉన్నారండి యా మీ హాస్పిటల్ వచ్చే రమేష్ హాస్పిటల్లో ఈ సర్జరీస్ సక్సెస్ అయింది సెన్సేషనల్ అయింది అన్న సర్జరీలు ఏమైనా ఉన్నాయా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అట్లాంటి కేసులు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయండి ఫ్రాంక్గా చెప్పాలంటే అన్నీ ప్రెస్ కవరేజ్ ఇవ్వలేము వన్స్ ఇన్ వైల్ మేము ప్రెస్లో ఇస్తానే ఉంటాము కానీ చాలా కేసులు క్రిటికల్ కేసులు అంటే ఇంకా బయట కష్టము అని అనుకోని బయట డాక్టర్స్ రిఫర్ చేసిన కేసుల్లో అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ ఉందండి అట్లా అసలు ఇంకా టర్మినల్ అని మాకొచ్చిన కేసుల్లో ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ ఉందండి మీ దాంట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద చాలామంది ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు అలాంటి విషయాల్లో చాలా క్రిటికల్గా ఉన్న కేసుని మీరు దాటేది ఏదన్నా ఉందా ఆరోగ్యశ్రీ అసలు మన హాస్పిటల్కి లేదండి లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే బట్ ఆ కేసెస్ ఎవరైతే చాలా క్రిటికల్గా వచ్చారో చాలామంది వాళ్లే వీడియో ఫీడ్బ్యాక్స్ వాళ్లే గూగుల్ రివ్యూస్ ఇస్తూ ఉంటారండి మా అందుకనే మా గూగుల్ రేటింగ్ ఎప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ పైనే ఉంటుంది యా వాళ్ళు వీడియోస్ ఇస్తారు మేము అప్పుడప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము బేసిక్గా ఏంటంటే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట వెన్ వీ సేవ్ పేషెంట్స్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు మేము ఇక్కడ వల్ల బతికాము అని చెప్పటం దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ నా నేను కూడా అంటే సిఓగా ఉన్నా కానీ బాగా ఐసియూ ఏరియాస్ పేషెంట్స్తో కాంటాక్ట్లోనే ఉంటాను సో వాళ్ళ సంబంధికులు వచ్చి కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ అండి దట్ వీఆర్ ఏబుల్ టు సేవ్ పీపుల్ లైక్ దట్ యా వన్ ఇయర్ కిందట రమేష్ హాస్పిటల్ మీద ఒక రూమర్ వచ్చింది కరోనా పాజిటివ్ కేసు రమేష్ హాస్పిటల్లో ఓకే అయ్యిందట అని ఇది వాస్తవం అవాస్తవం అసలు కరోనా కేసు రమేష్ హాస్పిటల్లో ఒక్కటే ఓకే అయ్యేది ఏముందండి ప్రతి హాస్పిటల్లోకి ఇప్పుడు పేషెంట్ వస్తారు మనకి తెలీదు మనం ఇన్ని స్క్రీనింగ్లు చేస్తున్నాము నాకు తెలిసి వేరే హాస్పిటల్లో అసలు అన్ని స్క్రీనింగ్లు అనేది కొంచెం కష్టం జస్ట్ బికాస్ మనకి ఇయర్ ఉంది అట్లన్నీ సెగ్రిగేషను ఇవన్నీ పాసిబుల్ కాబట్టి మేము చేయగలుగుతున్నాం ఇప్పుడు హాస్పిటల్ కొంచెం చిన్నగా ఉంటే అఫ్ కోర్స్ క్రౌడెడ్గా ఉంటాయి కదండి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ స్మాల్ హాస్పిటల్స్ బికాస్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఐ అండర్స్టాండ్ కానీ కొంచెం ఇక్కడ స్పేసింగ్ కానీ ఏదైనా మోర్ సో ఎక్కడైనా కరోనా కేసు బై మిస్టేక్ స్లిప్ అయ్యి హాస్పిటల్లో రావటం అనేది ఇట్స్ అ పాసిబిలిటీ ఎనీవేర్ మేము అది అసలు డినయే చేయలేం బట్ మాకున్నన్ని సిస్టమ్స్ హౌ టు హ్యాండిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో ఏమాత్రం డౌట్ ఉన్నా మాకు నాలుగు ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి ఎంఐసీయూలో నాలుగు ఐసోలేషన్స్ రూమ్స్ ఉన్నాయి సీసీయూలో ఇవన్నీ నెగిటివ్ ఐసోలేషన్ రూమ్స్ అట్లాంటి చాట సెగ్రిగేట్ చేసి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయ్యాకే కామన్ పేషెంట్స్తో మిక్స్ చేస్తాం అవన్నీ వేరే చాట్ల కష్టం కదండి సో రూమర్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ దమ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి అంతే యా రమేష్ హాస్పిటల్లో మ్యాక్సిమమ్ ఎంతమంది డాక్టర్స్ ఉంటారు టోటల్ మాకు స్పెషలిస్ట్లే ఫిఫ్టీ పీపుల్ ఉన్నారండి జస్ట్ గుంటూరు బ్రాంచ్ మా మూడు బ్రాంచెస్లో కలిపి అండ్ విత్ సంగమిత్ర వీ షుడ్ బి క్లోజ్ టు వన్ సెవెంటీ అండి ఇక్కడ విజయవాడ బ్రాంచెస్ వరకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నారండి ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ మెడికల్ ఆఫీసర్స్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ కన్సల్టెంట్స్ యా అది మీ స్టాఫ్ డాక్టర్స్ కాకుండా స్టాఫ్ ఎంతమంది ఉంటారు స్టాఫ్ మొత్తం రెండు వేల మూడు వందల మంది అండి యా ఇక్కడ క్లోజ్ టు నైన్ హండ్రెడ్ ఆర్డ్ ఉన్నారండి గుంటూరు వరకు స్టాఫ్ యా వాళ్ళందరూ పాత వాళ్ళేనా లేదా ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు ఏమన్నా జాబ్ వేకెన్సీ ఉన్నది ఏమైనా ఉన్నాయా ఎక్కువ మంది ఇప్పుడు ఎట్రిషన్ ఓన్లీ కొంచెం నర్సింగ్లో ఉంటుందండి మిగతా వాటిలో పెద్ద ఎట్రిషన్ ఉండదు నర్సింగ్ ఏంటంటే మేము కష్టపడి ట్రైన్ చేసుకుంటాము ఎక్కడైనా ఒక ఓపెనింగ్ రాంగానే అంటే గవర్నమెంట్ కూడా ఓపెనింగ్స్ బాగా ఇస్తుందండి సో ఓపెనింగ్ రాంగానే ఏంటంటే మా వాళ్ళు టకటకా అబ్జార్బ్ అయిపోతారు మళ్ళీ తీసుకుంటాము ట్రైన్ చేస్తూ ఉంటాము సో దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి ట్రైనింగ్ బాగా చేస్తాము హాస్పిటల్లో సో దిస్ ఇస్ అన్ ఆన్గోయింగ్ గోయింగ్ మిగతా వాటిలో పెద్ద ఎట్రిషన్ ఉండదండి బట్ వీ ఫీల్ హ్యాపీ వెన్ పీపుల్ ఫ్రమ్ అస్ గెట్ అబ్జార్బ్ టు హయ్యర్ పోస్ట్ మీరు ఇక్కడికి వచ్చి రమేష్ హాస్పిటల్ సేవ్ అయితే మీకే తలనొప్పకుండా బా ఈ పోస్ట్ ఎందుకు చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది అనుకున్న రోజు ఏదైనా ఉందా ప్రెషర్ గ్యారంటీగా ఉంటుందండి కొంచెం పై పోస్ట్ బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు అబ్జార్బ్ మై ప్రెషర్స్ నా పైన గోపి గారు అని ఉన్నారు సో ఆయన తర్వాత రమేష్ గారు సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంత ప్రెషర్ వాళ్ళు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు కంగారు పడమాక అని సో ప్రెషర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రెషర్ బికాస్ ట్వంటీ ఇయర్స్ ఏమీ చేయలేదు ఇంట్లో ఉన్నాను ఐఎమ్ ఏ వెరీ కెరీర్ ఓరియంటెడ్ గర్ల్ సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వర్క్ ఉంటుంది బట్ ఐ ఐ ఎంజాయ్ ఇట్ మెయిన్ డాక్టర్కి ఉండాల్సిన మెయిన్ ఏంటి అసలు డాక్టర్ అని అనిపించుకోవడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్ వైజ్ అండి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ సెకండ్ థింగ్ ఈజ్ యాటిట్యూడ్ ఒక మనిషి కోసం తాపత్రయపడే మెంటాలిటీ గ్యారంటీగా ఉండాలి నాలెడ్జ్తో పాటు అది ఉండాలి థర్డ్ థింగ్ కమ్యూనికేషన్ మనకి ఇవి రెండూ ఉన్నా కానీ మనం మనకు అవి ఉన్నాయి అని పేషెంట్కి తెలియాలి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆ మూడు ఉంటే గ్యారంటీగా గుడ్ డాక్టర్స్ అండి ప్రతి ఇంటర్వ్యూలో నేను అడిగే మాట రమేష్ హాస్పిటల్ గుంటూరు సీఈఓగా రాయపాటి మమత గారు పేషెంట్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి నాకు ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాక అంటే నేను మెడిసిన్ చదివినా అండి అంత హెల్త్ కాన్స్టెంట్గా హాస్పిటల్స్ ఎక్స్పోజర్ ఎప్పుడైనా మా అత్తగారితో తప్పితే పెద్ద ఉండేది కాదు బట్ ఇక్కడికి వచ్చాక అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీపుల్ ఎవ్వరు ప్రివెన్షన్ వంక చూడరు ఎప్పుడైనా ఏదైనా వచ్చాక హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు ఆ వచ్చాక హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా ఫిజికల్గా పెయిన్ఫుల్లు ఫైనాన్షియల్గా చాలా పెయిన్ఫుల్లు ఎందుకంటే ఎన్నో రోజులు కష్టపడి ఒక నాలుగు లక్షలు దాచుకున్నాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు హాస్పిటల్లో స్పెండ్ చేస్తూ మేబీ నేను అవ్వచ్చు కానీ కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుంది అంటే ఎన్ని రోజులు దాచుకుంటే వీళ్ళు ఇన్ని డబ్బులు చేయాలి అని అలా అని హెల్త్ తప్పదు కాకపోట్టి ముందు నుంచే ప్లానింగ్ ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ లక్ష రూపాయలతో పోయేది వెయ్యి రూపాయలతో చూపించుకుంటే ఆ తర్వాత మందులు ఒక పదేళ్ళు వాడుకుంటే ఈ లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే రాదు సెకండ్ థింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ అండి ఎందుకు కట్టడం వేస్ట్ వేస్ట్ అనుకుంటా అంటారు నేను పదివేలు కట్టాను ఐదేళ్ల నుంచి కట్టాను నేను వాడుకోలేదు ఐదేళ్ల నుంచి పదివేలు కట్టారు అది విషయం కాదు పదేళ్ల తర్వాత మీకు సడన్గా ఒక ఐదు లక్షలు పెట్టాల్సిన జబ్బు వస్తే ఆ రోజు ఆ ఐదు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఎంత కష్టమైపోతుంది మీరు పదివేలు కట్టారు కరెక్టే ఒక పదేళ్ళు కట్టారు లక్ష రూపాయలు కట్టారు మీకు ఆ రోజు ఐదు లక్షలు ఐదు లక్షల్లో నాలుగు లక్షలు అట్లీస్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు కదా సో అది జనాలు మాత్రం నిజంగా దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండి మెడికల్ ఇన్సూరెన్స్ నా విషయంలోనే నేను చెప్తాను నాకు టూ థౌజండ్ ఫైవ్లో అనుకుంటానండి అప్పుడు డెంగ్యూ వచ్చింది కరెక్ట్గా వన్ వీక్ ముందు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి మేడం మెడికల్ ఇన్సూరెన్స్ చేద్దామంటే ఎందుకండి నాకు నేను శుభ్రంగా హెయిల్ అండ్ హెల్దీ నాకు డయాబెటీస్ లేదు హైపర్ టెన్షన్ లేదు ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హెల్త్ అని చెప్పి నేను ఐ సెడ్ నో అండ్ ఐ హ్యాడ్ ఈ డెంగ్యూ విచ్ వాస్ ప్రెటీ సీరియస్ అండ్ నన్ను నేను హైదరాబాద్ తీసుకెళ్ళారు సో అక్కడ వితిన్ టూ డేస్ వీ హ్యావ్ టు స్పెండ్ లైక్ టూ ల్యాక్స్ అనమాట అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హాస్పిటల్ ఆల్సో బికాస్ ఇవాళ అన్నిటి ఖరీదు అలాగే ఉంది వీ షుడ్ హ్యావ్ స్టాఫ్ ఆ స్టాఫ్కి మీగర్గా పే చేయలేము సో ఖరీదు అలాగే ఉంది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం అర్థమవుదండీ కొన్నిసార్లు యూ హ్యావ్ టు బీ ఇన్ ద రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ టు అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు రన్ ఏ హాస్పిటల్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆ ఉంది డబ్బులు చాలా తీసేసుకు నో ఇట్ ఈస్ నాట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఫైన్ గ్రేట్ ఫైనాన్షియల్లీ అండి ఇట్ ఈస్ డిఫికల్ట్ బోత్ ఫర్ ద రిసీవర్ ఆఫ్ ద సర్వీస్ అండ్ ఫర్ ద ప్రొవైడర్ ఆఫ్ సర్వీస్ అది ఎలా మనం ఓవర్కమ్ చేయగలమంటే మెడికల్ ఇన్సూరెన్స్లు కట్టి యా విన్నారు కదండి మమతా మేడం గారు చెప్పిన ప్రతి మాట ఏంటంటే ఎడ్యుకేట్ చేసే విధంగానూను ఒక హాస్పిటల్లో సీఈఓగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎలా ఉంటాయి డాక్టర్స్ ప్రొఫెషనల్స్ ఎలా ఉంటారు ఇక్కడ ఎదుర్కొనే మాకు ప్రెషర్స్ ఉంటాయి డాక్టర్స్కి ఉంటాయి సీఈఓగా ఉన్నప్పుడు ప్రెషర్స్ లేకుండా ఉండవు కానీ అన్నిటిని నవ్వుతూ ప్రశాంతంగా దాన్ని ఎలా మూమెంట్గా ఎలా ముందుకు వెళ్ళాలనే విధంగా మేము వెళ్తాము ఇక్కడ సంబంధించి ప్రతి డాక్టర్ ఏంటంటే వాళ్ళు తొమ్మిది వందల మంది స్టాఫర్స్ దగ్గర దగ్గర డాక్టర్స్ కానీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ డాక్టర్స్ ఇంతమంది ఉండడం వర్క్ చేయడం అంటే ఇంకా ప్రజలకే తెలియాలి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు చాలా హెల్దీగా బయటకు వస్తారనే నమ్మకం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు మరొక ఇంటర్వ్యూలో మిస్ మమ్మల్ని కలి మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నమస్కారం